చరణ్ రాజమౌళి మధ్య ఏదో జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆదివారం జరిగిన శ్రీవల్లి ఆడియో రిలీజ్కు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. అందులో ఆశ్చర్యమేముంది? ఆ మధ్య చిన్న బడ్జెట్ మూవీ కాదలికి కూడా ఇలాగే వచ్చాడు కదా అని అనకండి. ఇక్కడ చాలా లాజిక్స్ ఉన్నాయి. చరణ్, శ్రీవల్లి దర్శకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒకే స్టేజ్ మీద కలిసి కనిపించడం మగధీర తర్వాత ఇదే. అంటే ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు కానీ ఇద్దరు డయాస్ను షేర్ చేసుకునే అవకాశం దక్కలేదు. చరణ్ కాదలి ఫంక్షన్కి రావడానికి ప్రత్యేక కారణం ఉంది. మిత్రుడు మంత్రి కేటీఆర్ పర్సనల్ రిక్వెస్ట్ చేయడం వల్ల అటెండ్ అయ్యాడు. ఇప్పుడు శ్రీవల్లికి రావడానికి కూడా కారణం రాజమౌళి అని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ లాంచ్కు చరణ్ అదే పనిగా ప్రత్యేకంగా రాజమౌళి ఒక్కడినే గెస్ట్గా పిలిచాడు. మగధీర విషయంలో చరణ్, రాజమౌళి, అల్లు అరవింద్ మధ్య ఏవో క్లాష్ ఉన్నాయి అనే వార్తలకు ఈ వేడుకలోనే చెక్ పడింది. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే రామ్ చరణ్, రాజమౌళి మధ్య ఇంతకుముందు లేని సాన్నిహిత్యం ఇప్పుడు ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజమౌళి తన తర్వాత సినిమా ఎవరితో అనేది ఇంతవరకు బయటపెట్టలేదు.